భావం తానే నేను దేని గురించి మాట్లాడతాను, ఏ భావన చోటు మనం అన్ని భావంలో మనం ఎన్ని రూపాలు మనం ఎన్ని మాటలు మనం సృష్టిలో ఉన్న యావత్ ఆహారం మనమే మనమే కట్టాం. అసలు దేని ఎందుకు కూడా శ్మశానం మనమే హాస్పిటల్లో గుడ్లు వేసుకుని స్థలం డాక్టర్లో మనమే పేషెంట్ లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను తప్పలేను నేను తప్ప అలా రిలాక్స్గా ఉంటుంది. మంచి చెడు అన్నది లేదు తెలుసు, అసలు మంచి చెడు అన్నది లేనే లేదు, ఉన్నదంతా బ్రహ్మం మంచి నాకు తెలియక కరోనా పాజిటివ్ అంటే ఊహ లేదుకోను అనుకుంటున్నాను. అన్ని పాజిటివ్ అలవాటు అయిపోయి కరోనా పాజిటివ్ అంటే కరోనా ఉందనుకోలేదు లేదు అనుకున్నాను, నెగిటివ్ అంటే లేదని కదా లెక్క అలా ఉంటుంది. నాకు తెలుసుకున్న జ్ఞానం అది మరి నేను ప్రపంచ జ్ఞానం అంత బాగా తెలుసు అంతా నేను దేని గురించి విచారించి దేని గురించి ఆలోచించాలి దేని గురించి జరగాలి దేని గురించి వ్యాకులు పడాలి దేని గురించి పరమాత్మ ఎందు ధ్యాస లేకుండా వదలాలి. ఏది నికరం నికరం కాని దాని గురించి నేను బ్రహ్మానందం ఆ యొక్క భావన ఎందుకు వదలాలి? అవన్నీ మార్చింది ఇప్పుడే అవునంటారు ఇప్పుడే కదా ఇంతే మంచోళ్ళు అంటారు ఆ క్షణం ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అంటారు. మంచి చెడ్డ ఎలా ఉన్నా మన దగ్గర ఉండాలా అని అనుకుంటారు మనం అనుకుంటామా? మన మొహం మీద తిట్టి వెళ్తాం తిట్టి వెళ్ళినా పర్వాలేదు మన దగ్గర లేకపోతే ఏం చెప్తాం ఉంటే పెడతాం. మన దగ్గర విషయాలు లేవే ఏం చేస్తాం చెప్తాం ఉంటే పెడతాం అంటే డబ్బులే కాదు విషయాలు కూడా మనకి ఏమీ రాదు హాయిగా ఉంటుంది. వాళ్ళకి సిరాకే ఎవరి దగ్గరికి వెళ్తే ఎదుగుతుంది సిరాకైనా నాకే నా గురించి నేను చూసుకుంటాను అంతే. చిన్నప్పటి నుంచి నా గురించి నేను చూసుకుంటాను నాకు ఏం కావాలి ఉన్నది నేను ఉన్నది నేను తప్పరండి. అలాంటి సంఘంలో మీ అందరితోటి బాగానే ఉంటున్నాను ఇందువల్ల మమేకం అవ్వట్లేదు కాబట్టి బాగా ఉంటున్నాను. మీ భావంలో నేను మమేకం అయిపోతే నేనెక్కువ ఉంటాను. చూడండి నీళ్ళు దిగినాడు లాగి వాడిని ఆ పాపం తెలియకుండా లాగు ఇద్దరు కలిపి అలాంటి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం మనం అంతే మెదకుండవు అలాగనమ్మా అలాగనమ్మా వినక్ నేను ఏం చేస్తాం మనకు అనవసరమైన విషయాలు అన్ని ఒక్కటే మంది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే తనతో తాను ఉన్నది నేనే తప్పని ఒక్కటే కాదు మిగిలినవి జన్మలు తెచ్చి తప్పులే ఆ తప్పులకేమో విలువ ఇచ్చేస్తున్నారు. కరెక్ట్గా ఉండేదానికేమో విలువ నేర్చుకుంటున్నాం అంటున్నారు ఏమక్కర్లేదు ఇదేం నేను కాదు అనుకోండి మిగిలినంతా బ్రహ్మే ఉన్నదంతా బ్రహ్మే నేర్చుకోకలే సాధనలు ఏమి లేవు దేహం నేను కాదు అనుకోండి ఈ దేహం నేను కాదు అనుకున్నప్పుడు మీ దేహాన్ని కూడా నేను కాదు అనుకోండి ఆ తర్వాత దేహాలన్నీ నేనే మీ దేహంలో ఉన్న అవయవాలు నేనే అని కొంత అనుభవంలోకి వచ్చాక అన్నీ నేనే సర్వం నేనే సర్వం అండ పిండ బ్రహ్మాండవుతుంది నేను లేచు అప్పుడు ముందు కట్ చేయాలమ్మా విషయాలు వచ్చినా ఏమి కట్ చేయకుండానే జ్ఞానం జ్ఞానమే అజ్ఞానం అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది రెండు పడవల్లో కాలు పెడితే ఎలా ఉంటుంది ఆ పడవ ఈ పడవకి మధ్యలో ఇటుకాలు వేసామనుకోండి ఎలా ఉంటుంది ప్రయాణం అలా ఉంటుంది. ఏదో పడవలో కూర్చుంటే ఇంకో పడవలో కూర్చో లేకపోయినా కూర్చోపెట్టు
చూడండి పిచ్చవాడి, మేము వస్తాం అంటే మేము వస్తాను అంటే ఏమన్నారు కానీ అర్థం వచ్చింది అలా ఉంటుంది. ఎవరు మనల్ని ఆ రిక్షాలో మనం ఎక్కుంటే అదే ఇలాగ అన్ని నిర్ణయించబడి ఉంటుంది. ఇలా జరుగుతుందో జరుగుతాం, నిర్ణయమే కదా, నిర్ణయం లేని దాని గురించి మాట్లాడదు. పరమాత్మే నేను, అది ఒక్కటే నేను, మిగిలి అన్నీ కూడా ఆ నేనుతో జరుగుతుంది. చైతన్యంతో, చైతన్యం ఆధారంతో, చైతన్యంగానే జరుగుతుంది. అలా ఏం మిగులుతుంది, అసలు నేను తెలుసుకున్నాక మిగిలిన నేను కూడా ఏమవుతుంది, నేనే అంత, నేనే అంత, నేనే అంత. అందు గురించి మీరు ఏమడినా మీకోసం నేనే కదా, నేనే అంత, నేనే అంత, నేనే అంత. అవునా, ఏది మాట్లాడినా నేనే అంత, నేనే అంత, నేనే. ఏ విషయాలు వచ్చినా నేనే అంత, నేనే. ఈ నేనే అంతను పెట్టుకుని మీరు ఏమైనా చేసుకోండి అంతే. అలా నిద్ర ఇంద్రియాలు స్వాధీనం చేసుకుంటే ఉన్నదంతా బ్రహ్మే కదా, ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అన్నది రూఢీగా తెలియదు. ఈ ఏమి లేకుండా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని పాటలు పాడినా పద్యాలు పాడి దీన్ని రూఢిగా చూసుకో. దేహం నేను కాదు, నా నేను దేహం, ఈ దేహం నేను, ఈ దేహమే నేనంటే నేను చెప్పినట్టున్నా నాకు సుఖాలే కావాలి కదా, బాహ్య సుఖాల కోసం పెడుతుంది కదా. దేహం నేను అనుకున్నవాడు బాహ్య